కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గానికి జేపీ నడ్డా ఇచ్చిన హామీల అమలు ఏమైందని కేటీఆర్ హరీష్ రావు ప్రశ్నించారు. 2016లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి సహా చౌటుప్పల్లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధితులకు ప్రత్యేక సాయం చేస్తామని చెప్పి ఎందుకు నెరవేర్చలేదని కేటీఆర్ హరీష్ నిలదీశారు. ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం 8.2 ఎకరాల స్థలం చౌటుప్పల్లో రాష్ట ప్రభుత్వం కేటాయించిందన్నారు. 6 ఏళ్లైనా కేంద్ర ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ఆ పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా అబద్దాల కోరులని విమర్శించారు. అబద్దపు హామీలిస్తూ ప్రజాగోడు పట్టని భాజపా నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని కేటీఆర్ హరీష్ రావు నిలదీశారు. ఉప ఎన్నికల్లో ప్రజలు భాజపాకు బుద్ది చెప్పడం ఖాయమని తెలిపారు.